కామ్రేడ్స్ ఈ రోజు సిపిఎం పార్టీ రేపల్లె పట్టణ మహాసభ జరుగుతా ఉంది జిల్లా మహాసభలు ఈ నెల 22 23 తేదీల్లో తనాలి పట్టణంలో నిర్వహిస్తున్నాం అదే విధంగా రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 27 28 29 తేదీల్లో మంగళగిరికి తాడేపల్లి మెగా కార్పొరేషన్ పరిధిలో జరపాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది ఈ మహాసభలన్నింటిలోనూ పార్టీ ఒకటే తీర్మానం చేస్తుంది దేశంలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను అమలు జరుపుతుంది కరోనా కష్టకాలంలో ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు నిత్య జీవితావసర సరుకుల ధరలు అన్ని ధరలు పెద్ద ఎత్తున పెంచి ప్రజల మీద భారాలేస్తుంది దేశంలో ఆర్థిక వ్యవస్థకి మూలమైనటువంటి కీలకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కారు చౌకగా పెట్టుబడిదారులకి అమ్మేస్తున్నారు నూతన వ్యాపార చట్టాల పేరుతోటి వ్యాపార రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అమ్మేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం గనుక అధికారంలో రాబోయే కాలంలో ఉంటే మొత్తం దేశాన్ని అమ్మేసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి బీజేపీని ఓడించే దాని కోసం సిపిఎం పెద్ద ఎత్తున కృషి చేసేటువంటి నేపథ్యం ఉంది రాష్ట్రంలో కూడా మీకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు జరుపుతుంది అంతవరకు ఓకే ప్రజలకు ఉపయోగపడతాయి కానీ ఇసుక కొరత ఉంది భవన నిర్మాణ కార్మికులు సరిగా పని ఉండట్లేదు ఈ రోజు సర్దుబాటు ఛార్జీల పేరుతోటి కరెంటు బిల్లులు విపరీతంగా వేసేస్తున్నారు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే దాంట్లో 28 రూపాయలు లీటర్కి 28 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ వసూలు చేస్తుంది ప్రజలపై మోయలేనటువంటి భారాలు వీళ్లు కూడా వేస్తున్నారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి ప్రజల ఇబ్బందుల్ని వాళ్ళు కూడా పాలుపంచుకోవాలి అట కాకుండా ప్రజల మీద భారాలు వేస్తున్నారు ఈ భారాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది ఈ చట్టాల వల్ల రైతాంగం కూలీలైపోయేటువంటి ప్రమాదం ఉంది వ్యాపార రంగాన్ని మొత్తాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టేటువంటి ఈ నూతన వ్యాపార చట్టాలను కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ ప్రాంతంలో ప్రధానంగా ఈ పట్టణంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి అదే విధంగా ఈ ఏరియాలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి కూడా ఈ రోజు తీర్మానాలు చేసి ఆ తీర్మానాలు చేయడమే కాకుండా వాటి మీద యాజిటేషన్ చేయడానికి కూడా ఈ మహాసభ నిర్ణయించారు